నువ్వు పెట్టింది కాంగ్రెస్ తల్లి, నీ పార్టీ గుర్తులు ప్రచారం చేసుకోవడం కొరకు మాత్రమే పెట్టినావు, అందులో సందేహమేం లేదు. నీకు ఇష్టం లేకపోతే తెలంగాణ తల్లిని నువ్వు పూజించకు. నీకు ఇష్టం లేకపోతే తెలంగాణ తల్లి కనిపించిన చోట ఎక్కడైనా కళ్ళు మూసుకొని పో. ఎందుకంటే నీకు ఎప్పుడు అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ తెలంగాణ ఆత్మ లేదు, ఏనాడు కూడా లేదు. నీ ఆంధ్ర భాషల పంచన పెరిగినావు, వాళ్ళ కొరకు తెలంగాణను, వాళ్ళ సంతృప్తి పరచడం కొరకు తెలంగాణను వంచిస్తున్నావు. నీకు ఆ హక్కు లేదు. ఎవరు నువ్వు భయపెట్టించి దండం పెట్టిస్తానంటే అది మూర్ఖత్వం. ఎవడు ఎవరిని భయపెట్టించి దండం పెట్టియలేడు. ఆనాడు నీ మీద మేము హుకుం జారీ చేయలే. వచ్చి తెలంగాణ తల్లి దండం పెట్టామని నీ మెడలు పెట్టి ఉంచలేము మేము. నిజమైన తెలంగాణ బిడ్డలైతే వాళ్ళే ఆదరిస్తారు, వాళ్ళే ఆస్వాదిస్తారు, వాళ్ళే కీర్తిస్తారు. తెలంగాణ ఆత్మ లేని వాడిని తీసుకొచ్చి మేము తెలంగాణ తల్లి దండం పెట్టమని ఎప్పుడు అడగలే. నువ్వెవడు అడగటానికి? నువ్వు సృష్టించుకున్న దానికి దండం పెట్టమని అడగడానికి నువ్వెవడివి? నిన్న తెచ్చిన ఆ పేరు ఒకటి ఒకటి ఒక్క పెడదామని బహుజన తెలంగాణ తల్లి బహుజన బతుకమ్మని నీకు ఎంతకాలం నుంచి వెళ్ళి ఆచరిస్తూనే ఉన్నారు ప్రజలు. అంటే ఏంది, ఎప్పటికీ అట్టే ఉండాలనుకుంటున్నావా? ఎప్పటికీ ఈ రాష్ట్రంలో ప్రజలు తిండికి లేకుండా బట్టకు లేకుండా ఉండాలని కోరుకుంటున్నాం అన్నట్ట? ఏమనుకుంటున్నావు? ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో దళితులు బహుజనులు ముందుకు రావద్దా? వాళ్ళకు ఉండకూడదా భుజకీర్తులు? వాళ్ళ కిరీటం పెట్టుకోకూడదా? ఏమనుకుంటున్నావు? ఎప్పటికట్టే ఉంచుదాం అనుకుంటున్నావా? నీ ఫ్యూడల్ మనస్తత్వం ఆ రకంగా ఉంది. ఎప్పటికీ ఇట్లనే చూపిద్దాం, ఇంకా నయం అక్కడక్కడ చిరువులు పెట్టి చూపించాలి ఇంకా మహానుభావుడు. సిగ్గుండాలి మాట్లాడడానికి కొంచెమైన, మాట్లాడేటోడికి మనం సమర్థించేటోడికి. తప్పకుండా, అసలు కోట్ల మంది ప్రజలు వాళ్ళు సృష్టించుకున్నది, కోట్ల మంది ప్రజలు వాళ్ళు సృష్టించుకున్నది. ఎక్కడ కూడా ఎవరు కూడా చేయరు అటువంటిది. అటువంటి భావనలు వాసింది ఎవరు కూడా ఎక్కడ కూడా ఈ దేశంలో కాదు, ఈ ప్రపంచంలో ఎక్కడ కూడా చేయలే. అట్లా ఏదో అధికారికంగా ఇదే చేయండి అని మేము కూడా బలవంతంగా నేను చేయలే. ఇక్కడ వేరే వాడు ఉండొచ్చు, ఇక్కడ వేరే రాష్ట్రం కూడా వచ్చి ఉంటాడు కొద్ది రోజులు. నువ్వు వాడిని బలవంతం చేసి తెలంగాణ తల్లిగా గురించి దండం పెట్టాల్సిందే, ఎట్లా చేస్తావు నువ్వు? దేవతలు కీర్తించుకోవడానికి ఇక్కడ అధికారిక ఉత్తర్వులు ఉంటాయా? బుద్ధి ఉండాలి కదా కొంచెం అన్న మాట్లాడడానికి. ఎందుకు భయపడి చట్టం తీసుకున్నావు? నిన్న డ్రాకోనియన్ జీవ తీసుకొచ్చినావు నేను అప్పటికప్పుడు, ఎందుకు వణుకుతున్నావు? బలవంతం చేసి మొక్కిస్తావా? మరి అట్లా అనుకుంటే ఈ దేశంలో ఒక ప్రభుత్వం ఉంది, ఒక పార్టీ కొన్ని వర్గాల ప్రజలు లేనే లేకుండా చేయాలనుకుంటుంది, వాళ్ళు కూడా అట్లా నిషేధాలు పెట్టవచ్చా? భారతదేశంలో భిన్న వర్గాల ప్రజలు, భిన్న సాంస్కృతిక వారసత్వం ఉన్న ప్రజలు బ్రతుకుతున్నారు. వాళ్ళని ఉండనియొద్దని ఒక పార్టీ అనుకుంటుంది, ఆ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చింది, మరి ఆ పార్టీ కూడా నిషేధం పెట్టి కుతుకలు తెంచేస్తుందా? వీడు నిన్న తెచ్చింది కూడా అదే పద్ధతిలో ఉంది. నువ్వు పెట్టిన దాన్ని ప్రజలు ఆదరించే పరిస్థితులు లేరు అని చెప్పి ప్రజల మెడ మీద కత్తి పెట్టి ఒక్కిస్తావా, ఒప్పిస్తావా? కొత్త బిచ్చగాడు పొద్దునడు కానీ నిర్ణయాలు వచ్చి అధికారం చూసినావు కాబట్టి మూర్ఖత్వంతో ప్రవర్తిస్తున్నావు, నువ్వు ప్రవర్తిస్తున్నావు. ప్రజల ఆహార అలవాట్లను, ప్రజల అభిరుచుల్ని, ప్రజల ఇష్టాయిష్టాలని చట్టం చేసి మెడల మీద కత్తులు పెట్టి నడిపేలేడు ఎవడి? ప్రపంచంలో అట్టాడు చేసిన విధవులు అందరూ కొట్టుకపోయారు. వాళ్ళ చరిత్ర తెలియదు, చదువుకోలేదు కాబట్టి. చరిత్ర చదివితే తెలుస్తుంది. ఆనాడు ఏ ప్రభుత్వం కత్తి పెట్టి మమ్మల్ని తెలంగాణ తల్లిని చేసుకోమంటే చేసుకున్నాం? వద్దని, తెలంగాణ పదాన్ని లేకుండా నిషేధిస్తామని చెప్పి అహంకారంతో విర్రవీగుతున్న వాళ్ళ ముందు కదా మేము ప్రతిష్ఠించుకుంది. ఇవాళ నువ్వే చేయందో అధికారం కోసం నేనేదో చేసినా అని చెప్పి సోయిలేకుండా ఉన్నావు నువ్వు. కానీ నువ్వు కూడా ఆనాడు వాళ్ళని మృతుబాగి పట్టుకొని తిరుగుతున్న సందర్భంలో కదా తెలంగాణ ఉద్యమం, తెలంగాణ తల్లిని సృష్టించుకుంది. ఆనాడే నీకు చుట్టూ తాళతుపాకులు ఉన్నాయి, ఆనాడే వివిధ పార్టీలు విడిపోయిన నీ ఆంధ్ర భాషలు అందరూ చీకట్లో ఒప్పందమైన ఒకటైన కేసీఆర్ జరగకుండా చేస్తాం, తెలంగాణ లేకుండా చేస్తామని గప్పుడు కదా మేము తెచ్చింది. ఇవ్వాలెంత నువ్వు లెక్క?
ఏదో పరిమాణ జీవో నువ్వో ఇది, ఈ రకంగా భయపెట్టించి దండ పెట్టిస్తావా? నిజమే, ఒక దేవుని మొక్కేటోడు అధికారంలోకి వస్తాడు, వాడు మిగతాళ్ళందరూ నిషేధిస్తాను, నేను పెట్టినకే దండ పెట్టాలి నువ్వు అనంటే, అలా జీవో తీసేటప్పుడు మరి అధికారుల కన్నా సోయిందా లేదా, చెప్తురా లేదా, చెప్తే వింటలేడా, లేదా అధికారులు కూడా పోతే పోనీ వీడు మాకేందని చూస్తురా? ఎంత మూర్ఖం జీవో అది. తల్లి దేవత. ఈ దేశంలో హిందువులకి అనేక మంది దేవతలు ఉన్నారు, ప్రపంచంలో అనేక మందికి అనేక రకమైన దేవులు దేవతలు ఉన్నారు. ఒకటి ఆచరించేటోడు, ఒకరిని నమ్మేటోడు, వారికి ఏదో రాజకీయ అధికారం రాగానే మిగతా వాళ్ళు నమ్మితే ఎవడు ఏది నమ్మినా చంపేస్తా, నేను తరికేస్తా, జైల్లో పెడతాను, భయపెట్టించి వాడిని ఫాలో చేయమని అడిగే హక్కు అనుకుంటుంది ఎక్కడైనా. దీన్ని బట్టి అర్థమవుతుంది వారి గొప్పతనం, వారి పరిపాలన గొప్పతనం. అందుకనే ఏడాదిలో అయితే మూట కట్టుకున్నాడు. ఈ ప్రపంచంలో ఎవడు ఏ పరిపాలన కూడా వాడడానికి తిట్లు ఇవాళ మహిళలు ఎవరిని లేపి ఏ నిద్ర అడిగి తీశాడు, ఈ ఫోటో ముందర పెట్టి ఎవరిదని అడుగు, ఏది తెలంగాణ తల్లి అని చెప్తారు. మొత్తం ఇక్కడి నుంచి అక్కడికి భారతదేశం అంతటా ఎక్కడైనా సరే, బయట దేశాల్లో ఉన్న మన వాళ్ళైనా సరే, ఒక తెలంగాణ వాళ్ళనే కాదు నేను అనేది, ఆంధ్ర కర్ణాటక మహారాష్ట్రలో ఉన్న తెలుగు ప్రజలు కూడా అడుగు, ఒరిస్సాలో తెలుగు ప్రజలు కూడా అడుగు. రెండింటి ముందర పెడితే ఏ స్వరూపం తెలంగాణ తల్లి స్వరూపమో చెప్తారు.